టీమ్ ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ఆయన్ను ఘనంగా సత్కరించింది. ప్రస్తుతం కమెంటేటర్ గా చేస్తున్న గవాస్కర్ కు బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది. భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ 3వ రోజు సందర్భంగా భోజన విరామంలో బీసీసీఐ సెక్రటరీ జైషా చేతుల మీదుగా గవాస్కర్ కు జ్ఞాపిక అందజేశారు. మొతేరా స్టేడియంలో సునీల్ గవాస్కర్ కు ప్రత్యేక బ్లూ కలర్ క్యాప్ ను కూడా జైషా అందజేశారు. అనంతరం ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగారు. ఆపై గవాస్కర్ గురించి మొతేరా స్టేడియం కు సంబంధించిన విషయాలను తెలిపారు. అయితే భారత్ తరపున 127 టెస్టులు ఆడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. టెస్టులో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. 236 నాటౌట్ అత్యధిక స్కోరు. ఇక టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్ గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. అయితే టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సునీల్ గవాస్కర్ వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. ఇక ఇదిలా ఉంటే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన 71వ పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లల పట్ల సహృదయత కనబరిచిన విషయం తెలిసిందే. గుండె జబ్బుతో బాధపడుతున్న 35 మంది పిల్లల చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును అందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో గవాస్కర్ చేసిన సెంచరీలకు ఇది సమానం. అయితే సన్నీ ఆర్థిక సహాయంతో ముంబైలోని శ్రీ సత్యసాయి సంజీవని దవాఖానాలో హృద్రోగ చిన్నారులకు చికిత్స అందింది. ఇక గతేడాది కరోనా వైరస్ పై పోరాటానికి తనవంతు సాయంగా 59 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నారు.